యాక్సిడెంట్ జరిగిన తర్వాత అసలు సాయి ధరమ్ తేజ్ సినిమాలు చేస్తాడో లేదనే చర్చ కూడా జరిగింది. తేజ్ కి మాట కూడా పడిపోయింది. అలాంటి సిచ్యువేషన్ ను హ్యాండిల్ చేసిన సాయి ధరమ్ తేజ్ విరూపక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అభిమానులు కూడా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడని అనుకున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ లోని హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సాంగ్స్, సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. విరూపక్ష సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ సముద్రం డైరెక్షన్ లో బ్రో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకుడు సంపత్ నందితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, తన శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి 6 నెలల విరామం తీసుకుంటున్నాను, అలానే తన నెక్స్ట్ సినిమాల కోసం తను 100% బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలియజేశాడు. ప్రేక్షకుల నుండి ఎటువంటి ఫిర్యాదులు ఉండకూడదు, నా సినిమాలన్నింటికీ నేను బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, చిన్న సర్జరీ చేయించుకోవాలి, నేను బలంగా తిరిగి వస్తాను, నేను పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టవచ్చని సాయి ధరమ్ తేజ్ తెలిపారు. ఫైనల్ గా ఫిట్ గా ఉంటేనే ఏ పని మీదనైనా ఫోకస్ చేయగలం, మరి సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుని సినిమాల మీద ఫోకస్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.